నేపాల్ మరో శవాల దిబ్బగా మారింది. వరుస భూకంపాలతో వణికిపోతోంది. నేపాల్లో భూకంప ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. అటు శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. సహాయక చర్యలు చేపట్టేందుకు పలు దేశాలకు చెందిన టీంలు ఖట్మాండ్కు చేరుకున్నాయి. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద డెడ్ బాడీలే కనిపిస్తున్నాయి. ఈ భూ ప్రళయం నేపాల్ను కుదిపేసింది. ఈ విపత్తులో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాయువ్య నేపాల్లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటివరకు కనీసం 160 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 500 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు రాజధాని ఖాట్మండ్లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకృతి విపత్తులో జజర్కోట్ జిల్లాలోని నల్గఢ్ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్ సరితా సింగ్ మృతి చెందారు. భూకంప ధాటికి ఆమె ఉంటున్న నివాసం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ భూకంపం తర్వాత శనివారం తెల్లవారుజామున 4 సార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ సంతాపం ప్రకటించారు. నేపాల్లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 9,000 మందిని బలి తీసుకుంది. మరోవైపు ఈ విపత్తుపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నేపాల్కు అండగా ఉంటామని, ఎలాంటి సహకారమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు మోడీ.